చాలా బాగుందండి. జగన్ గారు చాలా బాగా చూస్తున్నారు. అందరికి పిల్లలకి చదువు పుస్తకాలు యూనిఫామ్స్ అన్నీ బాగానే ఇస్తున్నారు. జగన్ బాగానే ఉందండి. పథకాలు బాగున్నాయి. ఊరు వచ్చి ఏ పథకాలు చేశారు. కొంతమందికి ఇదిగా ఉంటుంది కానీ అసలు రూల్ ప్రకారం అయితే పథకాలు బాగున్నాయి. పథకాలన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ వైసీపీ రాలేదు. అది ఎందుకంటే మేము టీడీపీ వాళ్ళం కానీ మేము టీడీపీకి వేసాం అన్నదాకా. పార్థార్థి గారు ఓడిపోయి మళ్ళీ పార్థార్థి గారికి కోసం కృషి చేశాం. ఆయన మమ్మల్ని పట్టించుకోడు అండి, పట్టించుకోడు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు అని ఆయన అనుమానం కాదని బహిరంగంగా చెప్పినా ఆయన మనకి ఇదిగానే ఉంటాడు. పరిపాలన బట్టి పరిపాలన చూసే మేము కొద్దిగా పిల్లల్ని పరిపాలన చూసి పిల్లల భవిష్యత్తు బాగుంటుందేమన్నా ఆలోచిస్తున్నాం. అది చేయలేదు. అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇస్తున్నారు, ఇచ్చేసారు. అందరు చాలామంది ఇచ్చారు. మాకు లేదు కానీ ఆ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇచ్చేసారు. అందరు బాగానే ఉన్నారు. యూనిఫారం కుట్టిస్తానంటున్నారంట. పిల్లలకి అన్నం కూడా బాగా పెడుతున్నారు. ఇదివరకు మళ్ళీ కాదు. ఊరుకోట్ల స్కూల్లో తల్లిదండ్రులు ఊరుకోరు. ఎందుకంటే డబ్బులు ఆయన ఎత్తున్నాడు తరా సంగతి. అప్పుడు చాలా బాగుందండి. బాగానే ఉంది. చిన్నగా ఏంటంటే డెవలపింగ్ లేదు మెయిన్. అది నచ్చల డెవలపింగ్ జరిగితే కొంచెం ఈ పిల్లలు చదువుకున్న ఇంజనీర్ పిల్లలు కానీ ఏదైనా బెంగళూరు సైడ్ అటు ఇటు వెళ్లకుండా మనకి ఇక్కడ డెవలపింగ్ కంపెనీలు అనేది బాగా వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఉంది. అయితే ఈ పదిహేను పిల్లలకి ఇవ్వడం ఇది పర్వాలేదు కానీ ఓవరాల్గా కంపెనీలు డెవలప్ అవ్వాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి. చదువుకునేవాడు బెంగళూరున్నాను ఇటు చెన్నై ఆ పూణే సైడ్ వెళ్లకుండా మనకి ఇక్కడ మన ఏరియాలో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉండాలనేది నా అభిప్రాయం. కంపెనీలు అనేది రావాలి, ఆ వచ్చే దిశగా ప్రయాణం చేయాలి. ఒకటి రెండోదేమో ఈ పోలవరం కాలువ అని ఇట్టా చాలా మొత్తం ఆల్ పెండింగే. ఇప్పుడు ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ పెండింగ్ ఇట్టా చాలా ఉండే కదా, మరి ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలనేది నా కోరిక. వస్తున్నాయి పెన్షన్లు, వస్తున్నాయి బాగానే. ఇంటి దగ్గరికి అది వస్తున్నారు, బాగానే ఉంది ప్రస్తుతానికి. అంతకుముందు 6 నెలల మటుకు కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ జనాభా పనులు బాటలు లేక చాకరీ చేసుకునే వాళ్ళు పర్ల బాగానే. రేషన్ కార్డులు కూడా ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఆగినాయి. అన్నీ రావాలంటున్నారు. పింఛన్లు కానీ అమ్మఒడి కానీ అలాగే మా ముస్లిం మైనార్టీలకి మంచి ఇది ఇస్తున్నారు, చాలా బాగుంది. ముఖ్యమంత్రి గారి మరీ రావాలని అన్ని వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. స్థానిక సంస్థలు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కే చెందుతాయి. ఎందుకంటే ఉన్న పథకాలు చేసుకోవాలి. మన షాదీఖానా ఉంది ఉయ్యూరులో, వాళ్ళు అవి కూడా చేస్తారని మేము ఎంతో ఇదిగా ఉన్నాం. అన్ని పనులు చేయాలని, అన్ని వర్గాలకి అందరికి అన్నీ మంచి జరగాలని, అదే పార్టీకి ఓటు చేయాలని అనుకుంటున్నాం. బాగుందండి. అవును, వాళ్ళు ఏదో అంగన్వాడీ ఇస్తున్నారు, పొలాల్లో ఏదో డబ్బులు వేస్తున్నారు, తర్వాత ఏమో పింఛన్లు ఇస్తున్నారు, అందరికి వస్తున్నాయి. పర్వాలేదు, దేవుడు ఎక్కడ కనపాలన వ్యాపారాలు లేవు. అక్కడ సంకనాగిపోయాం. ఇంకేంటి అక్కడ ఉండేది? ఎప్పుడైతే మహాన్బాబు గెలిచాడో అక్కడి నుంచి కుర్రోళ్ళు జీతాలు కూడా ఆడాలి. అక్కడ ఆ జగన్ గారి పాలన మళ్ళీ మళ్ళీ వీడియోలు చూపిస్తాం కదా, ప్రజలు అందరికీ తెలుసు. ఏ పార్టీ సంబంధించిన కాదు, ఎప్పుడైతే ప్రమాణ సభ చేశాడో సంకనాగిపోయింది. ఆ జగన్ గారి పాలన పర్వాలేదు. దేనివల్ల అంటే వ్యాపారాలు మరీ సంభించిపోయినాయి. అసలు వ్యాపారస్తులు మరీ గౌరవం. అదొకటి ఇసుక పాపలం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. తప్పండి. ఒకటి తండ్రికి 500 రూపాయలు ఇవ్వలేడు, 22,000 ఇస్తున్నాడు, అట్టేస్తున్నాడు ఇస్తున్నాడు. అసలు పద్ధతి కదా అది ఇచ్చేది. అదొకటి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి. ఇంకోటి ఏమో చదువు అమ్మఒడి ఎందుకు పథకాలు ఎందుకు ఏంది? తగ్గించి పెట్టుకోండి, బాగుంటుంది. జీతాలు వస్తాయి, తింటాడు. అదొకటి ఎంప్లాయీ ఇంటర్మీడియట్ చదువుకో 15,000 అంట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.